ఏదైనా నువ్వు తలపెట్టిన పని సక్సెస్ అవ్వాలంటే, నువ్వు సాధించాలనుకుంటే, చదువులో, జాబ్లో, జీవితంలో, భవిష్యత్తులో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, Nehemiah 4:8-9 వాక్యాలు చూడమ్మా. మిగుల కోపపడి యెరూషలేము మీదకి, మా మీదకి యుద్ధమునకు వచ్చిరి. పని, మేము తలపెట్టిన పని, మేము చేయాలనుకున్న దాన్ని, సాధించాలనుకున్న దానిని ఆటంకపరచవలెనని వారందరూ, సాతానుని యొక్క మోహ, శత్రువు మోహ, సాతాను యొక్క కుతంత్రాలు మమ్మల్ని ఆటంకపరచగా, అందును బట్టి మమ్మల్ని వారు కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థన చేసి తిమి చప్పడగొట్టాలి. అమ్మాయి వినాలి, 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 జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏం చేశారు నా నిల్లు? ఇప్పుడు నువ్వు ఉదాహరణ, ఈరోజు నీ ముందున్నటువంటిది, ఈరోజు నీ ముందున్నటువంటిది ఒక పెద్ద కొండలాగా కనిపిస్తుంది. ఏంటి? ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ సాధించాలి. ఏం చేస్తావు అన్నయ్య? నేను ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నానని వారు చేయెత్తగలరా? మీలో చాలామంది చేయట్లేదు. అయితే చాలామంది చేతులు ఎత్తలేదు కదా. అరే అబ్బాయి, అబ్బాయి, బాబు, బాబు, ప్రార్థన చేస్తాను ఆగ్రా అని అమ్మ ముసుకేసుకుంటా. ఏ అమ్మ, టైం అవుతుంది అక్కడ. 2 నిమిషాలు ముందొచ్చి అమ్మ దగ్గర మోకరిస్తే, 2 నిమిషాలు ముందొచ్చి నాన్న దగ్గర మోకరిస్తే, 2 నిమిషాలు లేదంటే 1-10 నిమిషాల ముందు రెడీ అయ్యి నీ గదిలోనికి వెళ్ళి మోకరిస్తే విజయం నీ సొంతం కాదు. ఎంతమందికి ప్రార్థన మీద నమ్మకం ఉంది? హల్లెలూయా. ప్రార్థన మీద నమ్మకం ఉంచండి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మకం ఉంచండి. ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలేని తెలుసా మీకు? ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి తెలుసా మీకు? ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు ముక్కలైపోయినాయి తెలుసా మీకు? ప్రార్థన చేస్తే యోర్ధాను నది ఏకరాశిగా రాశి పడిపోయిందంటే నీరంతా తెలుసా మీకు? ప్రార్థన చేస్తే చచ్చిన వారు బ్రతికారు మీకు తెలుసా? ప్రార్థన చేస్తే శరసాలు పునాదులు కదిలి తలుపులన్నీ తెరవబడిన తెలుసా మీకు? ఒక యవనస్తులు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి తెలుసా? తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? అంటే ప్రార్థనను ఎందుకు తక్కువ అంచనేస్తున్నావు? నువ్వు జాబ్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మోకరించు, ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన నీకు జయాన్ని ఖచ్చితంగా నీ సొంతం చేస్తుంది. విజయం సాధించాలి, జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలి? యవనస్తులారా, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేస్తే కదా నువ్వు ప్రవర్తన చెయ్యి. దేవుడు జయం నీ సొంతం, విజయాన్ని సొంతం చేస్తావు.